హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్కు స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట చిల్లీ చికెన్ అండి. ఈ చిల్లీ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నాకు కొన్ని బెనారస్ శారీస్ ఉన్నవి, అవి చూపిస్తాను మీకు, తప్పకుండా చూడండి. ఈ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి, మీకు ఎలాంటి డౌట్ లేదు, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఈ చిల్లీ చికెన్కి పావు కేజీ చికెన్ తీసుకున్నానండి, ఇది బోన్లెస్ చికెన్. ఒక ఎగ్ తీసుకొని కలిపి పెట్టుకున్నానండి. ఇలా ఈ ఎగ్ మొత్తం పట్టదు. 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను, మిరియాల పొడి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు టమాటా సాస్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్ తీసుకున్నాను, డార్క్ సోయా సాస్ అండి ఇది. 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. 2 టేబుల్ స్పూన్లు షెజ్వాన్ సాస్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకున్నానండి. 1 పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. 1 హాఫ్ క్యాప్సికమ్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను. 1 పచ్చిమిర్చి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, 1/2 కేజీ. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, ముందే చికెన్ కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, పెప్పర్ పౌడర్ వేసానండి 1/2 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఇక్కడ ఎగ్ కలిపి ఉంచుకున్నాను కదండి, అది వేస్తున్నాను. సగమే వేసుకోండి మీరు ఈ ఎగ్. ఇప్పుడు సోయా సాస్ వేసానండి 1 టేబుల్ స్పూను. ఇదంతా బాగా ముక్కలకు పట్టించుకుందామండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి, 1/4 గంట సేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి, చిన్న కడాయి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ అన్నిటికీ వాడుకోం కదా, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసి వేయించుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెడితే మనకు చక్కగా వేగిపోతాయండి ముక్కలు. మిగిలిన ముక్కలు కూడా అలాగే వేసి వేయించుకుందాం. ఇలా వేగిపోయేయండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. వీటిని వేయించుకుందాం కొంచెం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి ఇలా విడలు తీసి వేయండి ఉల్లిపాయ ముక్కలు, తినేటప్పుడు చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి ముక్కలు వేసాను, క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నానండి. నేను 1 క్యాప్సికంలో హాఫే వేసానండి, మీరు కావాలంటే మొత్తం అయినా వేసుకోండి. ఇవి ఇలా 1-2 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు నేను కొంచెం 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, మళ్ళీ అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను,
మనం చికెన్లో వేసుకున్నాం కదండి, ఈ ముక్కలకు సరిపడా మాత్రమే వేసుకోండి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసానండి, అర టేబుల్ స్పూను. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇలా ఇప్పుడు షెజ్వాన్ సాస్ వేస్తున్నానండి. ఇప్పుడు టమాటా సాస్ వేస్తున్నానండి. మీరు షెజ్వాన్ సాస్కు బదులు రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చండి. సోయా సాస్ వేసానండి ఒక టేబుల్ స్పూను. డార్క్ సోయా సాస్ తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వెనిగర్ వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేస్తున్నాను. ఇదంతా చిక్కబడే వరకు కలుపుకుందామండి. వెంటనే చిక్కబడిపోతుందండి, ఒక 2 నిమిషాల్లోనే చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిపోయిందండి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం, వేయించిన చికెన్ ముక్కలు. ఒక 2 నిమిషాలు ఇలా చికెన్ ముక్కలు వేసాక ఉడకనిద్దామండి. ఇలా చికెన్ ముక్కలన్నిటికీ సాస్ పడుతుందండి బాగా. ఇలా సాస్ సాస్గా ఉండగానే తీసేసుకోండి, బాగుంటుంది. చాలా సూపర్గా ఉందండి చిల్లీ చికెన్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చీరలు చూడండి. శారీ అండి, నేను కట్టుకున్న శారీ బ్లాక్ కలర్ అండి. దీనికి కాపర్ కలర్ డిజైన్ వచ్చింది. ఇది కొనుక్కొని కూడా 20 సంవత్సరాలు అయిపోయిందండి. చాలా రిచ్ లుక్ గా ఉంటుంది శారీ వచ్చేసి. దీనికి చిన్న చిన్నవి కొందం సంటించానండి అప్పట్లో కూడా నేను. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందండి, చిన్న బార్డర్. శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా డిజైన్ వచ్చిందండి. పైన కూడా ఇదే సేమ్ బార్డర్ వచ్చింది. రేట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి, కానీ చాలా మంది కాస్ట్లీ సరియా అని అడుగుతారండి. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. మీకు కూడా బ్లాక్ ఇష్టమేనా అండి? నాకు కొన్ని కొన్ని కలర్స్ అంటే చాలా ఇష్టం అండి, బ్లాక్, రెడ్, ఎల్లో లాంటివి. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. ఇలా చిన్న పూసలది ఉంటుంది కదండి లేస్ లాగా, అది కుట్టించుకున్నాను నేను. తర్వాత శారీ చూపిస్తానండి, బెనారస్ శారీ ఇది, ఆరెంజ్ కలర్. ఇంతకు ముందు తెగ వర్కులు చేసేవాళ్ళం కదండి, నాకు కూడా వర్కులు అంటే ఇష్టము, బాగా వర్క్ చేసేదాన్ని. చాలా చీరలు చేశానండి వర్క్లు. ఇలా వచ్చింది శారీ మొత్తం ఆరెంజ్ కలర్ అండి. ఇలా మామిడి పిందెల్లాగా వచ్చింది. దీనికి మధ్యలో నేను ఇలా వర్క్ చేశాను. ఇప్పుడు చమ్కీలతో చేసేవాళ్ళం కదండి, ఇలా చమ్కీలతోటి బీడ్స్ తోటి చేశారండి. కొందరు సెంటిక్ చేసాము. మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి, మధ్యలో మధ్యలో ఇలా చెట్లు లాగా వచ్చినాయి. కింద చిన్న బార్డర్ వచ్చిందండి. ఇలా దీనికి కూడా దారంతో పోల్చి కుట్టి కుట్టి బేస్తో వర్క్ చేసుకున్నాను నేను. బాగుందండి.
పైన కూడా అలాగే వచ్చిందండి బోర్డర్ నేను ఇప్పుడు మీకు పల్లూ చూపిస్తాను ఇది పల్లూ అండి ఇది వచ్చేసి పెద్ద పెద్ద మామిడి పిందెలు వచ్చని ఈ మామిడి పిందెల్లా నేను చిన్న చిన్న మామిడి పిందెల్లాగా వర్క్ చేస్తున్నాను ఇవన్నీ బీడ్స్ చెంకి వేసానండి చాలా బాగుంటుంది సారీ కట్టుకుంటే ब्लौज चूपस्ता ब्लौज प्लेन ब्लौजेन नैक् वर्क चुस्ना मिशन वाले कटेट तेड़ कुटार अंदकनी वर्क मिंदी ब्लैक पूसल गोल्ड बिट्स तोटी स्टोन लाइन्स तो चेसुकुन्नानंडी बागुंदा तर्वात सारी चूपिस्तानंडी इप्पुडु पर्पल कलर अंडी చీరంతా ఇలా సెల్ఫ్ డిజైన్ గోల్డ్ కలర్ లో ఆకులు లాగా వచ్చేయండి బోర్డరేమో ఇలా వచ్చింది गोल्ड कलर किंदरपुन कलर सन्नगिजन ऐसी सारी मतलब इलागे पैन चॉर्डर इच्छी पलू चूपस्ता पलू चिना गोल्ड चटाई ఇప్పుడు దీని మీద బ్లౌజ్ చూపిస్తానండి ప్లెయిన్ ఏనండి ఇలా పలక మీద కుట్టించుకున్నాను నేను హ్యాండ్స్ వచ్చేసి చిన్నది అంచు లాగా వచ్చిందండి బాగుందండి ఈ సారీ ఎలా ఉంది తర్వాత సారీ చూపిస్తానండి चाल कंफर्टबल चीर कटे लाइट कलर शारी कटे चाल बहुत लाइट कलर मीद अंत थिक कलर लागा डिजाइन वी पिंक ऑरेंज कलर बॉर्डर वेगा इला పైనేమో ఇలా చిన్నగా వచ్చిందండి చేతి కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుందండి ఎక్కువసార్లు కట్టుకున్నాను నేను చీర ఇప్పుడు దీని పల్లూ చూపిస్తాను ఇలా వచ్చిందండి పల్లూ కొన్ని చీరలు సింపుల్ గా ఉన్న కట్టుకుంటే చాలా బాగుంటాయి కదండి దీని బ్లౌజ్ చూపిస్తానండి పలక మెడలే కుట్టించుకుంటూ ఉంటానండి ఇది కూడా పలక మెడ కుట్టించుకున్నాను ఇలా వచ్చిందండి అంచు చిన్న బోర్డర్ తోటి నేను తర్వాత సారీ చూపిస్తానండి ఎల్లో కలర్ అండి ఇది కూడా మా అంకు కోపింగ్ ఇచ్చిందండి ఈ సారీ కూడా ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి సింపుల్ గా నాకు చాలా ఇష్టం ఈ సారీ కూడా చాలా సార్లు కట్టుకున్నానండి
ఇలా చిన్న చిన్న ఆకుల్లాగా వచ్చాయండి. గోల్డ్ కలర్ పైన చిన్నది గోల్డ్ బార్డర్ వచ్చిందండి. గోల్డ్ బోర్డ్ కాదండి, ఇది కాపర్ కలర్ లాగా వచ్చింది. చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. పైన కూడా సేమ్ అలాగే చిన్న బార్డర్ వచ్చిందండి కాపర్ కలర్ లో. ఇలాంటి చీరలు ఎక్కువసార్లు కట్టుకుంటానండి నేను. లైట్ వెయిట్ లాగా ఉంది, చాలా బాగుంటాయి. దీనికి పళ్ళు వచ్చేసి అన్ని ఇస్త్రీ చీరలు అండి. పేపర్లు ఉన్నాయి మధ్య మధ్యలో. ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి. శారీ మీద బ్లౌజ్ వచ్చేసి నేను హైలైట్ గా వర్క్ చేసుకున్నానండి. మిర్రర్ వర్క్ చాలా బాగుంది అన్నారు అందరూ కూడా. మిర్రర్ వర్క్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదండి, మీకు కూడా ఇష్టమేనా ఇలా మిర్రర్ వర్క్ అంటే? ఈ బ్లౌజ్ చూసి చాలా మంది చాలా చాలా బాగా చేసావు అన్నారండి, చాలా మెచ్చుకున్నారు. నేనే చేసుకున్నానండి, వర్క్లు బాగా చేసుకునేదాన్ని నేను. మా పిల్లలకు కూడా బోల్డ్ అని కుట్టానండి. మెరూన్ కలర్ తోటి కుట్టుకున్నానండి అద్దాలు, అస్సలు గ్యాప్ లేకుండా కుట్టుకున్నాను. చాలా రోజులే కుట్టానండి ఈ బ్లౌజ్ వచ్చేసి. నేను హ్యాండ్స్ కూడా ఇలా కుట్టుకున్నానండి. ఇవండి ఈరోజు నేను మీకు చూపించిన కొన్ని బెనారస్ శారీస్. ఇంకా చాలానే ఉన్నాయి నా శారీస్, నేను తర్వాత చూపిస్తానండి. ఒకే రోజు చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదండి వీడియో. నేను చూపించిన శారీస్ లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.